టీవీ ప్రేక్షకులకు శుభములు. ఏసయ్య పునరుద్ధరణ స్వరము టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు దయచేసి పాస్టర్ పరంజ్యోతి గారు వాక్యోపదేశాన్ని అందిస్తారు. దానికి ముందుగా మనం ఒక చక్కని పాఠము విన్నాం. కార్యక్రమానికి వీక్షిస్తున్న మీ అందరినీ దేవుడు దీవించాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఏమి కోరుకుంటా అంటే, నేను దీవించబడాలి, నా కుటుంబం దీవించబడాలి, నా గ్రామం దీవించబడాలి, నా రాష్ట్రం దీవించబడాలి, నా దేశం దీవించబడాలి అని కోరుకుంటూ ఉన్నారు. భూలోకంలో ఉన్న మనము మరి భౌతికమైన ఆశీర్వాదాలు, ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందడానికి ఎల్లప్పుడూ సిద్ధపడి ఉంటూ ఉంటాం. ఎప్పుడు ఈ అవకాశం వచ్చినా జారవిడ్చుకోకుండా ఎల్లప్పుడూ ఎప్పుడు దీవెనలు వస్తాయా, ఎప్పుడు పొందుకుందామా అనే ఆశతో ఎదురు చూస్తూ ఓపికతో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి మన జీవితంలో మనం కోరుకోవలసిన ఆ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు
మనకు సమంజసమే అనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం, ఉపవాసం ఉంటూ ఉంటాం, అలాగే మరి సంఘంలో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో ఏం కోరుకుంటామంటే, నేను నా కుటుంబం నా జీవితం ఆశీర్వాదం పొందాలి అని కోరుకుంటూ ఉంటాం. మరి పరిశుద్ధ లేఖన భాగంలో మరి 115వ కీర్తన 3వ వచనం చదువుకున్నట్లయితే, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును అని దేవుని లేఖనం తెలియజేస్తూ ఉంది. మరి లోకంలో అనాడు అదాము అవలను చేసినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాడు, మీరు ఫలించండి, వర్ధిల్లండి, విస్తరించండి, భూమిని నింపండి అని ఆయన వాగ్దానం చేశాడు. మరి ఆడు నుంచి నేటి వరకు మనందరూ కూడా మరి ఆశీర్వాదాలు పొందాలనే కోరికతో భక్తి చేస్తున్నా, ప్రార్థనలు చేస్తున్నా. అయినప్పటికీ ఈ వాక్యం మనం ధ్యానించినప్పుడు మరి పిల్లలనేమి పెద్దలని, పిల్లలైనా పెద్దలైనా దేవుడికి తెరలేదు, అందరూ సమానమే. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఈ లోకంలో ఈనాడు భయము లేకుండా అనేక మంది భక్తి లేకుండా జీవిస్తూ ఉన్నా. కారణం ఏంటంటే, ఎవరు నన్ను చూడరులే, నన్ను ఎవరు ఏమి చెయ్యరులే, నిజంగా నాకేమీ శిక్ష రాదులే అని మరి ధైర్యంతో వారు ఉంటూ ఉన్నా. భయభక్తులు కలిగి చాలా మంది మరి ఎదురు చూస్తున్నా పిల్లలని పెద్దలని కానీ భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును అని మన వాక్యాలు చదువుకుంటూ ఉన్నా. మరి మనం చూసినట్లయితే మరి మరి మనందరం కూడా ఆలోచన చేసినట్లయితే, దావీదు తన చిన్ననాడు మరి యెషయా గారికి ఏమన్నా కుమారుడు అందరికి తెలుసు. అయితే ఆఖరి వాడు 8వ వాడు మరి తన తండ్రి గొర్రెలను మేపుచు పొలంలో ఉన్నప్పటికీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు నేను చేసే వింటున్నాడు, నేను చేసే చూస్తున్నాడు, నేను మాట్లాడే వింటున్నాడు అనే భయం కలిగి మరి గొర్రెలు కాస్తూ ఉన్నప్పటికీ ఆయన దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ భయభక్తులు కలిగి ఉన్నాడు. మరి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం నెరవేరుతుంది. ఎందుకంటే హెవెన్ అండ్ ఎర్త్ షల్ పాస్ అవే బట్ మై వర్డ్ షల్ నాట్ పాస్ అవే, ఆకాశంలో గతించిన నా మాటలు గతింపవని చెప్పిన దేవదేవుని మాటలు నెరవేరుతూ ఉంటాయి. కాబట్టి దేవుని సంగమదని బిడ్డ మరి దావీదు జీవితంలో దేవుని భయభక్తులు కలిగి జీవిస్తున్నా. దేవుడు చెప్పాడు సమూయేలు ప్రవక్తతో, మరి యెషయా కుమారులు పదనేను రాజుగా నియమిస్తున్నానని చెప్పినప్పుడు మరి ప్రవక్త అయిన సమూయేలు గారు మరి యెషయా గారి గృహానికి వెళ్ళినప్పుడు అక్కడ యెషయా గారిని అడుగుచి ఉన్నాడు, అయ్యా నీ కుమారుని రాజుగా చేయాలనుకుంటున్నాడు పిలువయ్యా అని చెప్పేసి అని చెప్పినప్పుడు ఆ యెషయా గారు మరి ఆ 7 కుమారులను ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తూ ఉన్నారు. చాలా అందంగా ఉన్నారు, చాలా ఎత్తుగా ఉన్నారు, చాలా లావుగా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు, చూడటానికి ముచ్చటగా ఉన్నారు, అలాగే వీళ్ళైనా రాజులు అన్నట్టుగా ఉన్నారు. అయినప్పటికీ మరి దేవుడైతే ఈ 7 ఎవరిని రాజులు ఎన్నుకోలేదు. అప్పుడు మరి ప్రవక్త అయిన సమూయేలు గారు అన్నాడు, అయ్యా మీకు ఇంకెవరైనా కుమారులు ఉన్నారా అంటే, అయ్యా పదములో ఉన్నాడు, మిగులగాస్తూ ఉన్నాడు, ఆఖరి వాళ్ళయ్యా, వాడితో మనే ముందులయ్యా అంటున్నాడు. కానీ ప్రవక్త అయిన సమూయేలు అన్నాడు, ఆయన పిలిపించయ్యా, ఆయన వచ్చే వరకు ఇక్కడే ఉంటానని చెప్తున్నాడు. మరి యెషయా గారు మరి పని వారిని అతను పిలిచి దావీదుని పిలిపించినప్పుడు దావీదైతే నమ్మకం కలిగిన వాడు, భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతులు, కాబట్టి మరి ఆయన తన గొర్రెల మందను పనివానికి అప్పగించి మరి సంతోషంగా పాటలు పాడుకుంటూ మరి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు చాలా దూరంగా ఉండగానే సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇతడే నేను కోరుకున్న వాడు, దేవుని సంగమాదని వెళ్ళారా, చూసారా మనం పొలంలో ఉన్నప్పటికీ, పట్టణంలో ఉన్నప్పటికీ, ప్రయాణంలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు మనం గమనిస్తూ ఉన్నాడు, దేవుడు మనం చూస్తూ ఉన్నాడు. నన్ను ఎవరు చోట్ల లేదలే, నన్ను ఎవరు గమనించట్లేదులే, నేను ఎక్కడున్నా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదని భయము లేనట్టు మనం అనుకో దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నిజంగా ఆ యొక్క దావీదు చిన్నవాడుగా అయినప్పటికీ మరి దేవుని భయభక్తులు కలిగిన వాడు కనుక మరి వస్తూ ఉన్నప్పుడు దేవుని స్వరం అని కనపడుతుంది, ఇతడు ఏ నేను కోరుకున్నవాడు, వెంటనే మరి తీసుకుని వచ్చి అతన్ని రాజుగా అభిషేకించినప్పుడు
గొప్ప సంతోషం అనుభవించా. పదకొండు దేవుని బిడ్డలారా, అనంతరం చూసా మరి దావీదు ఇజ్రాయేల్ దేశమును 40 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేసి మరి ఆ రాజ్యంలో శాంతి సంతోషాలతో సుఖ సౌఖ్యాలతో ప్రజలు జీవించినట్లుగా దినములకు 7 మార్లు ప్రార్థన చేస్తూ తన భక్తి జీవితాన్ని మరి కొనసాగిస్తూ గొప్ప దీవెనలు పొందుకున్నాడు. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, మరి మన జీవితంలో మనము కూడా మరి దేవుడు మనం చూస్తున్నాడు, మనము భయం భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మరి దేవుని సంగోదని బిడ్డారా, మనం మన మరొక వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆది కాండంలో 37వ అధ్యాయంలో మరి యాకోబు తనకిష్టమైన కుమారు ఏసేపును మనం గమనించినట్లయితే మరి ఏసేపు కూడా మరి తన తండ్రికి చాలా ఇష్టమైన వాడు, ప్రియమైన వాడు, రంగురంగుల అయ్యిని కుట్టించుకుని తండ్రి చేత మరి తండ్రికి కుట్టించి ఇచ్చి కుట్టించినప్పుడు తన అన్నలందరూ కూడా 10 మంది అన్నలు కూడా అతన్ని ఎంతో పగబట్టారు. అయినప్పటికీ మరి చిన్నవాడైనప్పటికీ తండ్రిని అనుగరిస్తూ ఉన్నాడు, తండ్రి ప్రార్థన అనుగరిస్తూ ఉన్నాడు, తండ్రి ప్రార్థనా జీవితం అనుగరిస్తూ ఉన్నాడు. దేవుడు మరి అక్కడ ఏసేపుని దర్శించి చక్కటి కళను దేవుడు ఇచ్చాడు. చెప్పుచున్నాడు ఏమనంటే, మరి సూర్యుడు చంద్రుడు అలాగే నక్షత్రములు నాకు నమస్కారం చేస్తున్నాయి నాన్న అని చెప్పేసి తన తండ్రితో చెప్పినప్పుడు, అలాగే నా యొక్క మరి పదములో ఒక పన నిలబడింది నా పన, మరి అందరి పనులు నమస్కరిస్తున్నాయి నా పనకు అని చెప్పినప్పుడు ఆ తండ్రి, అయ్యా ఆమె మమ్మల్ని ఎలా అనుకుంటున్నామని చెప్పి సరేలే అని చెప్పేసి నిజంగా ఆ యొక్క తన కుమారుణ్ణి భుజించినట్లుగా చూస్తూ ఉన్నా. అయితే ఆ కళ్ళు వారి అన్నలకు చెప్పినప్పుడు, అన్నలైతే మమ్మల్ని ఎరుదామనుకుంటున్నావా, నీవే రాజువుగా ఉండాలనుకుంటున్నావా మీద అని చెప్పి మరి మరింత బాధపడ్డారు, మరింత ద్వేషిస్తూ ఉన్నారు, మరింతగా నిజంగా ఎప్పుడు వీడిని మరి చంపాలన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నారు. మీ అందరికీ మనందరికీ బాగా తెలిసిన విషయమే, ఎన్నోసార్లు మనం విని ఉంటాం. మన తన తండ్రి యాకోబు చెప్తున్నాడు, అయ్యా దూరదేశంలో మీ అన్నయ్యలు ఉన్నారు, గొర్రెలు కాస్తూ ఉన్నారు, మరి నువ్వు వెళ్ళి మరి ఆహారం ఇయ్యాలంటే 10 మందికి మరి కావలసిన రొట్టెలు మరి కావలసిన మరి సమస్తమైన ఆహార పదార్థములు మరి మోసుకొని నెత్తి మీద పెట్టుకొని మరి తండ్రి మాటకు విధేయుడై లోబడ్డవాడై తండ్రి చెప్పిన మాటను చవదాటకుండా వెళ్ళి మనం చూస్తూ ఉన్నాం. ఈనాటి రోజుల్లో తండ్రి మాట వినేవారు ఎవరు లేరు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోష పెట్టను అని చెప్తుంది. చూసా ప్రభువును ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైతే తండ్రి మాటకు లోబడి ఆహారం తీసుకుని వెళుతూ ఉన్నాడు, వెళుతూ చూస్తున్నాడు ఎక్కడున్నారు మా అన్నలు, ఎక్కడున్నారు మా అన్నలు అనుకుంటూ వెళుతూ ఉన్న సమయంలో ఒక మనిషి ఎదురొచ్చాడు. అయ్యా మా అన్నయ్యను చూసావా అని అడిగితే వాళ్ళు అన్నారు, అయ్యా వాళ్ళ ఊరిలో నేను చూశానని చెప్పినప్పుడు అడ్రస్ చెప్పినప్పుడు అక్కడికి వెళుతూ ఉన్నప్పుడు అన్నయ్యని చూసా, 10 మందిని చూసా, చూసి వాళ్ళు అనుకుంటున్నారు, ఒరే వస్తున్నాడు నాన్న ప్రేమించేవాడు వస్తున్నాడు, ఇంటికాడ కూర్చొని కవలు కనేవాడు వస్తున్నాడు, వీడిని ఈరోజు కాళ్ళు చేతులు కట్టి చంపేసి ఈ పాడుబడ గుండ్లో పడేద్దాం, వీడు కవల ఏమైపోతాయి అని చెప్పేసి అనుకుంటూ ఒకరినొకరు మాట్లాడుకుంటున్న సమయంలో నిజంగా దగ్గరికి రానే వచ్చాడు. ఆహారం తీసుకున్నారు, ఆహారం తీసుకొని అతను అడిగేను తీసివేసి ఆ 2 కాళ్ళు చేతులు కట్టి ఆ గుంటలు పాడుబడ్డ గుంటలు నీళ్ళు లేని గుంటలో పడవేసి నిజంగా వేసినప్పుడు అప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా చిన్నప్పుడే నా తల్లి చనిపోయింది, నా తండ్రి నాకు దూరం అయిపోయాడు, నా రక్తం పంచుకున్న పుట్టిన నా అన్నదమ్ములే నన్ను గుంటలో పడవేశారు, నువ్వే నాకు దిక్కయ్యా, నాకెవరు లేరు ప్రభువా అని చెప్పేసి ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆపత్కాలంలో నిజంగా కీర్తనలు 20వ కీర్తన మొదటి వచనం చూసినట్లయితే ఆపత్కాలం యెహోవాకు ఉత్తరమిచ్చును కాక అని చెప్పిన రీతిగా మన జీవితంలో మనం కూడా ఆపద వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, శోధం వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తే ఏ విధంగా ఏసే ప్రార్థించాలి, ఏసే ప్రార్థన దేవుడు విన్నాడు, మన ప్రార్థన వింటాడు. ఎప్పుడైతే ఆ యొక్క చిన్న పిల్లవ చేసిన ప్రార్థన దేవుడు విని మరి ఆ వైపుగా మరి వ్యాపారస్తులు రావడానికి అలాగే గుండెల నుంచి పైకి తీసి
అని అనుకుంటున్నారు. రెండు గుండెలో పడేస్తే మనకే మంచిది, లాభం తీసేసి అమ్మేద్దాం అని చెప్పేసి అమ్మేసినట్టుగా చూస్తూ ఉన్నారు. అమ్మి వేశారు, తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళి మరి పోతిఫర్ ఇంట్లో, పోతిఫర్ అనే అతను మరి ఆయన కొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇంట్లో చాలా నమ్మకంగా ఉన్నాడు. ఏసేపు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు నిజంగా ఇంతందరికీ కలిసి వచ్చింది. నిజంగా రాస వ్యవసాయంలో ప్రతి విషయంలో దేవుడు ఎంతో అద్భుతమని ఆశీర్వదించాడు. దేవుడు చెప్పాడు, అయ్యో నీ వచ్చినాక నా ఇల్లంతా ఆశీర్వదించగలిగింది. దేవుడి వైభక్తులు గలవారు ఎవరింటికి వెళితే, ఎవరి కోసం వారు ప్రార్థన చేస్తే దేవుడు వారిని దీవిస్తాడు. ఎప్పుడైతే నిజంగా నా ఇంటి మీద అంతటి నీకు అధికారిగా నియమిస్తున్నానని చెప్పేసి ఆ పోతిఫరు ఏసేపుని తన ఇంటి మీద అధికారిగా చేసినప్పుడు, ఎప్పుడు మనం దీవించబడుతూ ఉంటాం, ఎప్పుడు ఆశీర్వదించబడుతూ ఉంటాము, ఎప్పుడు సంతోషం ఉంటామో అప్పుడే సాతానుడు నీ సంతోషాన్ని దొంగిలించాలని, నీ ఆనందాన్ని దొంగిలించాలని, నీకున్న ఆ యొక్క దీవెను దొంగిలించాలని చూస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ పోతిఫరు భార్య మరి కన్ను వేసి నాతో పాపం చేయమని ఆహ్వానించినప్పుడు, ఇంత నా దేవునికి విరోధమైన ఈ కార్యం నేను చేయాలని చెప్పేసి బయటకు ఆమె దోసి వేసి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నా. వెళ్ళినప్పుడు నిజంగా ఆ యొక్క పోతిఫరు భార్య తన భర్తను పిలిచి, ఈ హెబ్రీయుడు మనల్ని హేళన చేశాడని చెప్పేసి చాడిని చెప్పింది. తెలుసు అయినప్పటికీ జలసాలలో వేశారు ఆయన, చేయని తప్పుకు జలసాలలో వేశారు. నిజమే, కొన్నిసార్లు మనము చేయని తప్పులకు మన శిక్షలు అనుభవిస్తూ ఉంటాం, మనము చేయని దోషానికి మన బాధలు అనుభవిస్తూ ఉంటాం. కానీ అన్నిటికీ ఆ ప్రభువు మనం చూస్తూ ఉన్నాడు. విడువడు, ఎడవాళ్ళని వాగ్దానం చేసిన ఆ గొప్ప దేవుడు మనకు తోడు ఉన్నాడు, విడిచిపెట్టడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూసా ఆ యొక్క ఐగుప్తు దేశంలో చెరసాలలో ఉండి ప్రార్థన చేశాడు. కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినప్పుడు నిజంగా మనందరికి చూసా భక్తి పరుడు, ప్రార్థనా పరుడు, దేవుని ఆరాధించేవాడు, దర్శనాలు కలిగిన వాడు ఆ యేసేపు రాజుగారు ఆ యొక్క రాజాసనం ఉన్నటువంటి ఇతర సరసాలకు వచ్చినప్పుడు వారి కళలకు అర్థం చెప్పిన విధంగా చూస్తూ ఉన్నా. నిజంగా ఎప్పుడైతే ఏసేపు విధంగా కళలకు అర్థం చెప్పాడో అదే రీతిగా ఇద్దరికి జరిగింది. కొంతకాలానికి ఆయన చెప్పుచు ఉన్నాడయ్యా, మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని రాజుగారి దగ్గర వెళ్ళమని చెప్పినప్పుడు నిజంగా రాజుగారికి వచ్చిన కళలను బట్టి ఎవరిని దేశంలో నా కళలకు అర్థం చెప్పేవాళ్ళు ఉన్నారా అని చెప్పి అడిగినప్పుడు ఆ దేశంలో ఎవరూ లేరు. అప్పుడు చెప్పుచున్నాడు, అయ్యో చెరసాల ఉన్నాడు ఏసేప అనే అతను ఉన్నాడు, నీ కళకు అర్థం చెప్తానని చెప్పినప్పుడు మరి ఆ మాసిన గుడ్డ, ఆ పెరిగినంతలా నిజంగా ఎంతో భయంకరమైన స్థితిలో నుంచి బయటకు తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చి మరి నిజంగా మంచిగా శుభ్రంగా చేసి రాజుగారి దగ్గర మనం తీసుకుని వచ్చినప్పుడు ఏసేపని నిజంగా ఆ కళను బట్టి నిజంగా ఆ కళను విన్నా, ఆ కళను విని నిజంగా నేను చెప్పలేనా నా దేవుడు ఈ కళకు అర్థం చెప్తాడని చెప్పేసి ప్రార్థన చేసి రాజుగారి కళకు అర్థం చెప్పినప్పుడు, రాజుగారి కళకు ఆ యొక్క అర్థం చెప్పినప్పుడు ఎప్పుడైతే అర్థం చెప్పాడు వెంటనే, అయ్యా ఈ యొక్క దేశానికి నా తర్వాత అధికారిగా నీ ఉన్నా, ప్రధానమంత్రిగా నీ ఉండాలని చెప్పేసి ఏసేపును ప్రధానమంత్రిగా చేసింది మనం చూస్తూ ఉన్నా. ప్రపంచం అన్ని దేశాల్లో కరువు వచ్చేసింది, ఏసేపు ఐగుప్తు దేశాన్ని ఏలుచి ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు, సింహాసనాసీనుడై ఉన్నాడు, కిరీటము ధరించాడు, రాజవస్త్రాలు ధరించాడు. ఆ సమయంలో తన 10 మంది అన్నలు కూడా కరువు వచ్చిందని చెప్పేసి వారి యొక్క సంచులు పట్టుకొని ఐగుప్తు దేశానికి ధాన్యము కొనుగోలు చేయడానికి వచ్చి ఉన్నాడు. అప్పుడు గనక నిజంగా ఎప్పుడైతే ఆ తమ్ముడు ఏసేపు అన్నలను చూశాడు, గుర్తుపట్టాడు. కానీ అన్నలైతే తమ్ముడు గుర్తుపట్టలేదు. ఎవరు మీరు, ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు వచ్చారంటే, అయ్యా మా నాన్న పేరు యాకోబు, మేము 12 మంది కుమారులం, మేము 10 మంది ఒకడు చనిపోయాడు, ఒకడు తండ్రి దగ్గర ఉన్నాడు అని చెప్పుచ్చు ఉంటే ఆయనకు ఆశ్చర్యం వేసింది. లేదు, నేను నిజం చెప్పలేదు, సరిగ్గా చెప్పండి అంటే నిజంగా వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు అక్కడ చూస్తున్నా, అయ్యో మన తమ్ముడిని మనం విధంగా గుంటూరులో పడేసాం, అమ్మేశాం కదా, అందుకే మనకి బాధ నిషోధన అనుకున్నారు. అయినప్పటికీ ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే ఓ మనుషుల మోసపోకుడి దేవుడి విక్రింపబడదు, నువ్వు ఏది విత్తునో అదే కోస్తావని గలిగ రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనం కూడా ఎప్పుడైతే ఆ యొక్క ఏసేపు తన తాము అన్నలను చూసి ఎంతో లోపలికి వేడుచుకొని తుడుచుకొని వచ్చారు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సంగమా,
మరి ఇంకా చెప్పుచున్నాడు, ఇంకా 5 సంవత్సరాలు కరువు ఉందని చెప్పుచున్నాడు. వారికి మంచిగా నిజంగా ఒక విందు ఏర్పాటు చేసి వారందరినీ కౌగులించుకొని వారికి విందు వడ్డించిన తర్వాత చెప్పుచున్నాడు యేసేపు, ఇంకా 5 సంవత్సరాలు కరువు ఉంది, మరి వెళ్ళి మన నాన్న తీసుకునండి, నిన్ను చూడాలి అని చెప్పేసి రథాలు ఇచ్చి మరి పనివారులు ఇచ్చి వారందరం తీసుకుని వచ్చినప్పుడు ఆ తండ్రి తన తండ్రి యాకోబుని యేసేపు చూసినప్పుడు యాకోబు అంటున్నాడు, ఇక చాలు నేను చనిపోతాను, నిన్ను చూశాను నిన్ను చూడలేను అనుకున్నాను అని చెప్పేసి ఎంతో సంతోషాన్ని అనిపిస్తున్నాడు. ప్రభువు ఎలా మన జీవితంలో మనం కూడా ఎప్పటికప్పుడు నిజంగా భయభక్తులు కలిగి ఉన్నామా? దేవుడు మనం చూస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. నేను లేచుట కూర్చుంట అలాగే నేను ఎక్కడున్నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆకాశంలోకి వెళ్ళినా అక్కడ ఉన్నానంటాడు దేవుడు. నువ్వు పదాలలోకి వెళ్ళినా పండుతున్నాడు, అక్కడే ఉన్నానంటాడు. కాబట్టి దేవుని సంఘమందరి బిడ్డ మన జీవితాలు ఎన్నడూ కూడా భయభక్తిని విడిచిపెట్టకుండా యోబు జీవితంలో ఏ విధంగా భయభక్తులు కలిగిన వాడే ఉన్నప్పుడు రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు, రెండంతలుగా దీవించబడ్డాడు, రెండంతలుగా మేలు పొందాడు. నీవు నీ కుటుంబం నీవు నీకున్న మరి సంఘం దీవించబడాలి అంటే మనం భయభక్తులు కలిగి జీవించాలి, మనం మాట ప్రకారం జీవించాలి, చెప్పిన దాన్ని మనం చేయాలి. అప్పుడే నిజంగా వీరు దేవుని బిడ్డలు, వీరు దీవించబడుచున్నారు, వీరు ఆశ్రయించబడుతున్నారు అని అనేక మంది ప్రజలు నిన్ను చూస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం మరి ఆశీర్వాదం పొందకుండా, ఎంతకాలం మరి మేలు పొందకుండా, ఎంతకాలం ఏదో ఉంటావు. కానీ ఈరోజే యేసయ్య అంటున్నాడు, పిన్నలు లేని పెద్దలు లేని తన భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును అని ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే అని చెప్పుచున్నాడు, ఆశీర్వాదానికి వాసవాడిని అవవాసవాడిని పిలిచాను కాను, కీడుకు ప్రతి కీడును దోషులను ప్రతి దోషులను చేయక మీరు దీవించుడి అని చెప్పి మరి ప్రభు వారు చెప్పుచున్నాడు 1 పేతురు 3:9. కాబట్టి దేవుని సంఘం పెట్టా మనం అందరం కూడా ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ భయభక్తులు కలిగి ఆయనలో ఉన్న దీవెనలు పొందుకుందాం, స్వతంత్రించుకుందాం. అలాంటి దీవెనలు మీ అందరికీ దేవుడు బహుగా ఇచ్చి ఫలింపచేయను కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, గొప్ప దేవా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభువా ఈ హోలీ లైఫ్ టీవీ ఛానల్లో ప్రభువా మీ వాక్యాన్ని ఉన్నటువంటి ప్రభువా అయ్యా యేసయ్య పునరుద్ధరణ స్వరం కార్యక్రమం ద్వారా ప్రభువా ఉన్నటువంటి ప్రేక్షకులందరూ మీరు దీవించండి, ఆశీర్వించండి ప్రభువా. వారికి కూడా ప్రభువా మీ దీవెనలు మీ ఆశీర్వాదాలు దయచేయండి. మేము భయభక్తులు కలిగి ప్రభువా మీకు లోబడి ప్రభువా వారి కుటుంబం వారి వంశం నిజంగా ఎల్లప్పుడూ దీవించబడే వాళ్ళగా తండ్రి ఉండే కృప దయచేయండి. ఆయన సమస్యలన్నీ తొలగించండి, సంతోషం ఆనందాన్ని ఆశీర్వాదం దయచేస్తున్నాయి అయ్యే వారి కష్టాలన్నీ తీసివేసిన వారి కోరికలు ఏమయ్యే వారిని సిద్ధింపు చేసి వారి ఆలోచన యావత్తున సఫలం చేసి మీ దీవంతో నింపండి. మీరే ప్రభు మీ యొక్క రాజ్యానికి వరుసలవడానికి ఆయుధపరచండి ప్రభు. మీ గొప్ప దీవంతో నింపి మీరే దీవించి ఆశీర్వదించి మహిమ పొందని యేసునామ అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వేల్పులలో బహుఘనుడా యేసయ్యా, నిన్ను సేవించు వారిని ఘనపరుతు. వేల్పులలో బహుఘనుడా యేసయ్యా, నిన్ను సేవించు వారిని ఘనపరుతు. నిన్ను ప్రేమించు వారికి సమస్తము. ఫస్ట్ సిఎం ప్రార్థన మందిరం, పేదవం గ్రామం, చిత్తూరు మండలం, నల్గొండ జిల్లా. మా ఫోన్ నెంబర్ 9994140921. మరొక ఫోన్ నెంబర్ 5885050098936.